మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై విమానాశ్రయాన్ని వారం రోజుల్లో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపును వారు ఇమెయిల్ ద్వారా పంపారు. రెండు నకిలీ వెబ్సైట్ల నుంచి మెయిల్ పంపినట్టుగా పంపారు. వారం రోజుల్లో చెన్నై విమానాశ్రయానికి బాంబు పేలుడు ప్రమాదం ఉందని ఓ ప్రైవేటు విమానయాన సంస్థకు, రెండు ప్రైవేట్ కార్యాలయాలకు రహస్య సమాచారం అందింది. చెన్నై ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్ట్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం అంతా క్షుణ్ణంగా గాలించారు. విచారణ అనంతరం ఇది ఉత్పత్తి బెదిరింపుగా అధికారులు తేల్చేశారు. ఇటీవల విమానాశ్రయాలకు ఇలాంటి బెదిరింపులు తరచుగా వస్తున్నాయి. ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే ఓ విమానానికి బెదిరింపు ఇమెయిల్ పంపారు. విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు మెయిల్లో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఇమెయిల్తో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్లో తనిఖీలు నిర్వహించి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని రద్దు చేశారు. ఈ నెల 12న ఢిల్లీ ఎయిర్పోర్ట్కు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్పోర్ట్తో పాటు ఢిల్లీలోని పలు ఆసుపత్రులు, కార్యాలయాలకు ఈ బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అయితే ఈ కాల్స్ ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా లేదా కావాలని చేశారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ మధ్య చెన్నై హైదరాబాద్ లోని ఒక దుబాయ్ ఫ్లైట్ కి అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సో పోలీసులు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులు ఏ విషయాలు బయటకు వచ్చాయి? రాధిక, చెన్నై విమానాశ్రయానికి నిన్న మధ్యాహ్నం 12:30 సమయంలో బెదిరింపు, అంటే వారం రోజుల లోపల ఎయిర్పోర్ట్ పేలిపోతుంది అంటూ ఒక బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. రెండు నకిలీ ఈమెయిల్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. వెంటనే మెయిల్స్ వచ్చిన అది కూడా నేరుగా ఏదైతే ఒక ప్రైవేట్ విమానయాన సంస్థకు సంబంధించిన వారికి మెయిల్స్ రావడంతో వారు స్టేషన్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ను సంప్రదించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సిబ్బందితో మొత్తం అణువును గాలించారు. ఎయిర్పోర్ట్ లో ప్రతి ఒక్క అణువును గాలించారు, ముఖ్యంగా ల్యాండింగ్ తోట, అదేవిధంగా పార్సల్ సర్వీస్ తో పాటు కార్ పార్కింగ్ ఏరియాలను కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో వారు వారితో పాటు నిఘా విభాగం కలిసి మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని పరిశోధించారు. రెండు నకిలీ మెయిల్ ఐడీల నుంచి ఇవి వచ్చినట్లు గుర్తించారు. ఇందుకు కారణం ఆ నకిలీ ఇమెయిల్ ఐడీస్ డ్రగ్స్ కొరియర్లకు సంబంధించిన వాటిగా గుర్తించారు. మొత్తం మీద అయితే ఏదైతే డ్రగ్స్ ముఠానే దీనికి సంబంధించి ఈ మెయిల్స్ పంపినట్లు సమాచారం అని కనుక్కున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో చెన్నై ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున కమర్షియల్ కస్టమ్స్ వారు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దానికి బెదిరింపుగానే ఈ విధంగా మెయిల్స్ పంపించుంటారని భావించారు. అయినప్పటికీ వారం రోజుల లోపల పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో మరింత భద్రతను అటు ఎయిర్పోర్ట్ చుట్టూనో ఎయిర్పోర్ట్లోను పెంచారు. అంతేకాకుండా నిరంతరము తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మెయిల్స్ వెనుక ఎవరున్నారు, డ్రగ్స్ ముఠాలోనే అంతర్గత విభేదాల వల్ల ఈ విధంగా బెదిరింపు కాల్స్ వచ్చాయన్న విషయాలను కూడా పోలీసులు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. నకిలీ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఈ మెయిల్స్ క్రియేట్ చేశారు, వారి ఐడీలు ఎక్కడి నుంచి పెట్టారన్న విషయం మీద కూడా దర్యాప్తు చేస్తున్నామని చెన్నై పోలీసులు తెలిపారు. మరోవైపు ఏదైతే పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కూడా భద్రతను మరింత పెంచాలంటూ కూడా ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. మరోవైపు ఎక్కడైతే ఎయిర్పోర్ట్ లో చాలా కాలంగా పార్కింగ్ చేస్తున్న, అంటే ఒక 2 రోజులు పార్కింగ్ చేస్తున్న వాహనాలను కూడా ప్రత్యేకంగా తనిఖీ చేశారు. అదేవిధంగా పార్సిల్స్, విదేశాలకు వెళ్తున్న పార్సిల్ను అణువను తనిఖీ చేస్తామని చెప్తున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు ఈ విధంగా బెదిరింపులు కాల్స్ రావడంలో అంతర్యం ఏమిటని జాతీయ విమానయాన సంస్థ అధికారులు కూడా ఈ విషయం మీద దర్యాప్తు చేయడానికి ఉన్నతాధికారులకు ఒక సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది రాధిక. థాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్.